సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వంశీ చంద్రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మేనిఫెస్టోలో పేర్కొన్న 5 గ్యారంటీలను అక్కడ పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నాము. తెలంగాణలో కూడా మేనిఫెస్టోలో పేర్కొన్న 6 గ్యారంటీలను ఒక్కోటిగా అమలు పరుస్తున్నాం. తుక్కుగూడ వేదికగా భారత కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. మహబూబ్ నగర్ లోక్సభ మేనిఫెస్టోను కూడా ప్రజల సూచనలు, సలహాలు ప్రధాన ఎజెండాగా పొందుపరుస్తాము. ఆ క్రమంలోనే మహబూబ్ నగర్ న్యాయ యాత్ర చేపట్టాం. రెండవ దశలో భాగంగా కార్యకర్తల సలహాలు, సూచనలతో పాటుగా మహబూబ్ నగర్ ఓటర్లు, యువకులు సూచనలను మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. మా కార్యకర్తలు ప్రతి ఇంటికి కరపత్రం చేరవేస్తారు. అందులో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వచ్చిన డాక్యుమెంట్లో మీ సూచనలను, సలహాలను వ్రాయవచ్చు. లేదా వాయిస్ రికార్డింగ్ ఆప్షన్లో మీ సూచనలు రికార్డ్ చేయవచ్చు. కేవలం ఎన్నికల స్టంట్ కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించలేదు. మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న యజ్ఞం ఇది అని అన్నారు. ప్రజల మాటే కాంగ్రెస్ మేనిఫెస్టో, ప్రజలే మా మేనిఫెస్టో రూపకర్తలు అని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కోత్వాల్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పీ వెంకటేష్ గారు, మహబూబ్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, మహబూబ్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి గారితో పాటు ఏర్పాటు చేసినటువంటి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ఫోటో మరియు వీడియో జర్నలిస్టులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, శాసనసభ ఎన్నికలు జరిగిన, లోక్సభ ఎన్నికలు జరిగిన, పార్టీలు ఎన్నికలకు ముందు, ఎన్నికలైన తర్వాత వారు అమలు చేసే కార్యక్రమాలు, ఎన్నికలకు వెళుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చేటువంటి హామీలను మేనిఫెస్టో రూపంలో పొందుపరిచి, ఆ మేనిఫెస్టో ఆధారంగా ప్రజలని ఓట్లు అడిగేటువంటి సాంప్రదాయం మన యొక్క ఎన్నికల ప్రక్రియలో భాగం. దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మేము ఈ 5 గ్యారంటీలని అమలు పరుస్తామనే హామీ ఇవ్వడం జరిగింది. అక్కడి ప్రజలు మా మేనిఫెస్టోని నమ్మి మమ్మల్ని అధికారం పీఠంపై కూర్చోపెట్టిన తర్వాత 5 గ్యారంటీలు ఇవాళ అమలవుతున్నాయి కర్ణాటక రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. 6 గ్యారంటీలను తుక్కుగూడ కేంద్రంగా మనకు తెలంగాణ ప్రసాదించినటువంటి సోనియమ్మ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో 6 గ్యారంటీలని మేము విడుదల చేయడం జరిగింది. ప్రజలు మా మేనిఫెస్టోని, మా యొక్క గ్యారంటీలను విశ్వసించి మాకు మద్దతు ఇచ్చిన తర్వాత, మేము అధికారం చేపట్టిన తర్వాత ప్రజా పాలన కొనసాగిస్తూ ఆ 6 గ్యారంటీల అమలే ప్రధాన ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే తుక్కుగూడ వేదికగా మొన్న జరిగినటువంటి సిడబ్ల్యూ సమావేశంలో మేనిఫెస్టోకి ఆమోదం పొందడం జరిగింది. ఫైనల్ అప్రూవల్ మల్లికార్జున్ ఖార్గే గారి ఆమోదం తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు నాడు తుక్కుగూడ నుంచి అక్కడ ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజలకు ఇవ్వబోయే గ్యారంటీలని ఆ రోజు మేము విడుదల చేయబోతున్నాము.
వినూత్నంగా మహబూబ్ నగర్ లోక్సభ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదించినటువంటి చల్లా వంశీచంద్రెడ్డి, మా పార్టీ తరఫున మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ లోక్సభ ఎన్నికలకు నన్ను రేపు మీరు ఎంపీగా గెలిపిస్తే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో నేనేం చేయాలని అనుకుంటున్నానో, నేనేం చేయాలనో మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ లోక్సభకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను మేమందరం కలిసి విడుదల చేయబోతున్నాము. ఎట్లయితే రాష్ట్రంలో మీరు మాకు అధికారం ప్రసాదిస్తే మేము వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన 100 రోజులలో ఈ 6 గ్యారంటీలని అమలు పరుస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడా నుంచి ప్రతిపాదించిందో, మేము కూడా మేము రూపకల్పన చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని 100 రోజులలో వాటికి పరిష్కార మార్గాలు చూపించే ప్రయత్నం చేస్తామని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు మేము ఇవాళ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాము. అయితే ఇక్కడ మేమేమనుకుంటున్నామో అది మా మేనిఫెస్టో కాదు, మా కోత్వాలన్న ఏం కావాలనుకుంటే అది మా మేనిఫెస్టో కాదు, మా లక్ష్మణ్ యాదవ్ అన్న కానీ, మా ఎన్పి వెంకటేష్ అన్న కానీ, మా వినోద్ అన్న కానీ ఏదనుకుంటే అది మా మేనిఫెస్టో కాదు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు వారికి ఏం కావాలనుకుంటే, వాళ్లకు ఏ సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే, ఏ అభివృద్ధి పనులు మాకు కావాలనుకుంటే, ఏ సంక్షేమ పథకాలు మాకు కావాలనుకుంటే అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికలకు ఉండబోయేటువంటి మేనిఫెస్టో అని నేను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నా. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ప్రజలు ఇచ్చేటువంటి సూచనలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, వారు మా నుంచి ఆశిస్తున్నటువంటి ఫలితాలు మాకు ఇన్పుట్స్గా రావాలంటే దానికి మేము ప్రజల వద్దకు పోవాలి. ప్రజల దగ్గర వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ సమస్యలని మేము వాళ్ళ ద్వారా తెలుసుకొని మా మేనిఫెస్టో రూపకల్పన చేయాలి. దాంట్లో మొదటి అడుగే మొన్న మేము చేపట్టినటువంటి పాలమూరు న్యాయయాత్ర, మహబూబ్ నగర్ న్యాయయాత్ర. ఆ అడుగు విజయవంతమయ్యింది. ఇవాళ 2వ అడుగు ఇవాళ వేయబోతున్నాము. ఆ 2వ అడుగుకి ఇవాళ పునాదులు వేయబోతున్నాము. నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఈ లోక్సభ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుల తరఫున, మా పార్టీ నాయకుల తరఫున, మా కార్యకర్తల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా మీకున్నటువంటి సమస్యలని మా దృష్టికి తీసుకురండి. మా నుంచి నేను రేపు ఎంపీగా గెలిస్తే మీరు నన్ను ఆశీర్వదించి, రేపు నన్ను ఎంపీగా గెలిస్తే మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారో, నేను ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు మాకు తెలియజేయండి. నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు, ఓటర్లు కాని యువమిత్రులకు కూడా నేను మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా నేను ఇవాళ కోరడం జరుగుతున్నది. దీనికోసం మేము చాలా సిస్టమాటిక్గా, చాలా స్మార్ట్గా అనేక విషయాలు రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క పాంప్లెట్ మేము మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి మా బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ, మా యువజన కాంగ్రెస్ బూత్ అధ్యక్షులు కానీ, మా కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షులు కానీ, మా ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ సేవాదళ్ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ విభాగాల కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్యాంప్లెట్ని మీ ఇంటికి మీ వద్దకు వచ్చేటట్టుగా చేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్యాంప్లెట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది,
క్యూఆర్ కోడ్ ఉన్నది. ఈ క్యూఆర్ కోడ్ పైన గనక మీరు స్కాన్ చేస్తే మీకు చాలా సులువుగా ఉండేటువంటి ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుద్ది. దాంట్లో మీరు లిఖితపూర్వకంగా మీ సూచన, మీ సమస్య తెలియజేయాలంటే అక్కడ జస్ట్ టైప్ చేసి మాకు పంపించాలి. మీరు లిఖితపూర్వకంగా కాదు, మేము వాయిస్ రికార్డింగ్ చేయాలంటే అక్కడ వాయిస్ రికార్డింగ్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ఒత్తగానే మీ వాయిస్ రికార్డ్ అవుతుంది. మీ వాయిస్, మీ సమస్యని, మీ సూచనని మీరు మాకు మీ వాయిస్ రూపంలో మాకు పంపించవచ్చు. మీది ఏదన్నా ఆర్గనైజేషను, ఒక సంస్థ, ఒక ఫోరం కానీ ఏదన్నా ఉంటే మీరు మాకు మీ వినతి పత్రం కానీ మీ రిప్రజెంటేషన్ కానీ ఇవ్వాలనుకుంటే అటాచ్మెంట్ అని ఉంటుంది. అక్కడ అటాచ్మెంట్ దగ్గర క్లిక్ చేస్తే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ మీకు కావాల్సినటువంటి ఫార్మాట్లో, ఫోటోగ్రాఫ్ ఫార్మాట్లో కానీ మీరు అప్లోడ్ చేస్తే ఆ సూచన, మీకున్నటువంటి సమస్య మా వద్దకు వస్తుంది. ఈ ప్యాంప్లెట్ని మేము ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరేటట్టుగా చేస్తాము. మీరు చేయాల్సింది ఒక్కటే, ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేసి దాన్ని స్కాన్ చేసి వచ్చినటువంటి డాక్యుమెంట్ని నింపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలానే మేము దీనికి సంబంధించినటువంటి వివరాలని అందరికీ కూడా వివిధ వాట్సాప్ గ్రూపులలో, గ్రామాలలో సంస్థలకు సంబంధించినటువంటి, యువకులకు సంబంధించినటువంటి, విద్యార్థులకు సంబంధించినటువంటి, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి, అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, ప్రజలకు వాట్సాప్ల ద్వారా మీకు లింక్ కూడా పంపించడం జరుగుతుంది. ఒక మెసేజ్ దాంట్లో లింక్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఎట్లయితే స్కాన్ చేస్తారో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఆ లింక్ 11 గంటలకి, ఇవాళ 11 గంటలకి ఆ వాట్సాప్ మెసేజ్ విడుదల చేయబోతున్నాము. 11 గంటలకు ఆ వాట్సాప్ సర్క్యులేట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఆ డాక్యుమెంట్ వద్దకు తీసుకెళ్తుంది. ఆ డాక్యుమెంట్ ఫిల్ చేసి మా వద్దకు పంపించాలి. అలానే మేము చాలామందికి ఎస్ఎంఎస్ ద్వారా, ఇతర రూపాలలో కూడా ప్రతి ఒక్క పౌరుడికి, వారు ఓటర్ అయినా ఓటర్ కాకపోయినా, ఎందుకంటే మాకు ఓట్లు సాధించడమే ముఖ్యం కాదు, ఈ ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని ఏ విధంగా మీరు మేనిఫెస్టోకి మీ సూచనలు, సలహాలు ఇవ్వచ్చో మేము ప్రతి ఒక్కరికి కూడా 2-3 రోజులలో మీ ఫోన్కి ఎస్ఎంఎస్ కానీ వస్తుంది, వాట్సాప్ కానీ వస్తుంది, లేదంటే మీ ఇంటికి ఈ ప్యాంప్లెట్ కానీ వస్తుంది. అలానే వీడియో రూపకంలో కూడా దీన్ని విడుదల చేస్తాము ఇవాళ 11 గంటలకు. మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నా, దయచేసి మాది కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పాటుపడేటువంటి పార్టీ, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని సమానంగా చూసేటువంటి పార్టీ. మేము ఏ పథకం రూపకల్పన చేసినా అత్యంత కింది స్థాయిలో ఉండేటువంటి నిజమైన అర్హుడికి మా పథకాలు అందాలనే తపన ఉన్నటువంటి బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగస్తులకు మేలు జరగాలి, రైతులకి అండగా ఉండాలి, మహిళలు అభివృద్ధి చెందాలి, విద్యార్థులు మంచిగా చదువుకోవాలి, కడు పేద విద్యార్థి కూడా అత్యంత ధనవంతుడు చదువుకునేటువంటి యూనివర్సిటీ కానీ కళాశాలలో కానీ, అట్లాంటి కళాశాలలో చదువుకునే అవకాశం ఇవ్వాలి అని ఆలోచన చేసేటువంటి పార్టీ. మన దేశంలో ఉన్నటువంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచన చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి వస్తే సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమికి సాగునీరు అందించాలి, కృష్ణమ్మ నీళ్లు తీసుకొచ్చి రైతుల కాళ్ళు కడగాలి, మడులని పారించాలనే ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురైనటువంటి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధితో మేము ఇవాళ ఉన్నాము. ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు వాళ్ళ రాజకీయాల కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అబద్ధాలు చెప్పి, అవాస్తవాలు చెప్పి, మోసం చేసి వాళ్ళు పదవులు అనుభవించినారు తప్ప ఈ ప్రాంతానికి చేసింది శూన్యం అని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు
గుర్తించాలని నేను ఇవాళ వేడుకుంటున్నాను. అలానే గతంలో ప్రజా ఎంపీలుగా ఇక్కడ గత 10 సంవత్సరాలు మరీ ముఖ్యంగా ఇక్కడ ఎంపీలుగా వ్యవహరించిన వారు ఏ విధంగా పనిచేసినారో మీరు అందరు చూడడం జరిగింది. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఫైనలైజ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ రూపురేఖలు మా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి అండతో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ రూపురేఖలు మార్చాలనే కృత నిశ్చయంతో వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లేటువంటి వ్యక్తిని నేను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అండతోటి మా శాసనసభ్యుల సహకారంతో, మా పార్టీ నాయకులు కార్యకర్తల భాగస్వామ్యంతో ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మేనిఫెస్టో రూపకల్పన చేసి మళ్ళీ మీ ద్వారానే మీ సమక్షంలోనే ఆ మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది. మేము మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాము. దాంట్లో పొందుపరిచినటువంటి అనేక అంశాలని మీరు నన్ను గెలిపిస్తే ఎంపీగా గెలిచినటువంటి నేను మొదటి 100 రోజులలో మీరు ప్రస్తావించినటువంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గం మీకు చూపిస్తానని కూడా ఈ సందర్భంగా హామీస్తూ, మీరందరూ కూడా మీకున్నటువంటి ప్రతి సూచన, మీకున్నటువంటి ప్రతి సమస్య, మీరు మా నుంచి ఆశిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి మాకు పంపండి, మీ మాటనే మా మేనిఫెస్టో, ఈ నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజల మాటనే మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాబోతుంది. ఇది ప్రజల పార్టీ, ప్రజలకు సేవ చేయనీకి ఉన్నటువంటి పార్టీ. నేను ప్రజానాయకుడిని, ప్రజల సమస్యలే పరిష్కార ధ్యేయంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఎక్కడ కూడా వ్యాపారాలు కానీ ఇతర విషయాలు ఏమీ లేనటువంటి వ్యక్తిని. నా చరిత్ర కానీ గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ నేను చాలా బాధ్యతతో చెప్తున్నాను. నేనెప్పుడు లిక్కర్ బిజినెస్ చేయలే, నేనెప్పుడు దొంగకళ్ళు అమ్మలే, నేనెప్పుడు కాంట్రాక్టర్లను రింగులుగా మార్చి కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టులు సంపాదించే ప్రయత్నం చేయలే, ఎక్కడ ఏ కాంట్రాక్టులు తీసుకోలే, కాంట్రాక్టర్ల పేరు కాంట్రాక్టులు తీసుకొని కాంట్రాక్టులు నా పేరుతో వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్కి విడుదలైనటువంటి సొమ్మును కాజేసి అసంపూర్తిగా ఏ పనిని కూడా నేను ఉంచలేదు. నేను 100% 100% 24 క్యారెట్ల రాజకీయ నాయకుడిని. నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం లాంటిది. ఇందాక ఇవన్నీ చెప్పినా కదా, దాంతోపాటు నేను ఎక్కడ క్రషర్ యూనిట్లను పెట్టలే, ఎక్కడ పర్యావరణాన్ని కలుషితం చేయలేదు. నేను ప్రజల కోసము, ప్రజా సమస్యల పరిష్కారం బేద్వేయంగా పనిచేసేటువంటి నాయకుడిని. నేను నన్ను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే మేమందరం కలిసి మీకేం చేస్తామో మా మేనిఫెస్టో రూపంలో మేము తెలియజేస్తాము. దయచేసి మా మేనిఫెస్టోకి కావలసినటువంటి మీ సూచనలు, సలహాలు, మీ సమస్యలు అన్నీ కూడా మాకు తెలియజేయండి. ఈ సందర్భంగా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా సవినయంగా కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.